వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ అడిగి ఉండాల్సింది, డెఫినెట్గా అడిగి ఉండాల్సింది. అంతే కదా, ప్రకటనగా మాత్రం కాకుండా లీగల్గా ప్రాపర్ వేలో వెళ్ళి విచారణ డిమాండ్ చేయాలి, వాళ్ళపైన అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి. బట్ ప్రభుత్వం ఎందుకు సిబిఐ విచారణకు వెళ్ళట్లేదు? గతంలో అనేక అంశాల్లో సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈవెన్ నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వం తప్పు చేసిందని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్న అవకాశం కూడా కదా ప్రభుత్వానికి. ఎందుకు ప్రభుత్వం సిట్ పేరుతో విచారణ చేస్తోంది, సిబిఐకి ఎందుకు వెళ్ళట్లేదు? నరసింహరావు గారు, ఇది పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డిని సమాధి చేయడానికి వేసినటువంటి ఒక ట్రాప్. ఖచ్చితంగా నేను అనుకోవటం లడ్డు వ్యవహారంలో వీళ్ళు అనుకున్న స్థాయిలో ఈ ఏ విధమైనటువంటి అడల్టర్డ్ ఘీ వాడలేదు, అది ఏ విధంగానూ ఆ ఫుడ్ కంటామినేటెడ్ అయిందని నేనైతే అనుకుంటాను. ఇది పొలిటికల్గా ఒక ఒక థాట్ని వీళ్ళు త్రో చేశారు, పబ్లిక్లోకి త్రో చేశారు ఒక థాట్ని. అది సెంటిమెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్ ఫీలింగ్స్ అటాచ్మెంట్ ఉంటాయి కాబట్టి అది బ్లాస్ట్ అయ్యింది. సో సబ్సిక్వెంట్ గా దీన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలో అర్థం కావటం లేదు వాడికి. ఈ ఏ విధంగా ఓవర్కమ్ అయ్యి దీన్ని ఇష్యూను సాల్వ్ చేయాలి, ఇప్పుడు సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించారనుకోండి, వర్సిటీ రియాలిటీ బయటకు వస్తుంది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ వేశారనుకోండి, ఈ రోజు కాదు రేపైనా రియాలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఈ అడల్టర్డ్ ఘీ అనేది కంటైనరు ఒక స్టేజ్ లో ఆఫ్ చేసి దాన్ని రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని వెనక పంపించేశారు. సో వీళ్ళ అజంప్షన్ ఏంటి అంటే ప్రీవియస్లీ ఇలాంటి ఘీనే వాడి ఉంటారేమో అనేది వీళ్ళ అజంప్షన్ అంతే. ఇట్స్ అన్ అజంప్షన్ ఓన్లీ, ఇట్ ఇస్ నాట్ ప్రూవ్డ్ ఫ్యాక్ట్. ఇప్పుడు ఒకవేళ అలాంటిదే కనుక ప్రూవ్ అయితే వీళ్ళు ఫస్ట్ తప్పు అవుతారు. కరెక్ట్. ఆపరేషన్ లో వచ్చి ఒక ఘీ ట్యాంకర్ వచ్చి పార్క్ చేశారు నరసింహరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. పార్క్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ల్యాబ్ రిపోర్ట్ కి పంపిస్తారు. ల్యాబ్ రిపోర్ట్ కి పంపించిన తర్వాత 1 డేస్ 2 డేస్ 3 డేస్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే ఘీ ట్యాంకర్ లోపలికి తీసుకెళ్తారు. అది ఎగ్జిస్టింగ్ రూల్స్, అది మీరు చెప్తారో నేను చెప్తేనే మారో. ఏ ప్రభుత్వాలు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతారు. వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు వీళ్ళ వెర్షన్ ప్రకారం, ఈఓ వెర్షన్ ప్రకారం వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఒక ట్యాంకర్ లో ఈ విధమైనటువంటి అవశేషాలు ఉండి ఉండవచ్చు అనేది ఒక ల్యాబ్ రిపోర్ట్. వీళ్ళు ఇంతకు ముందు చాలా ట్యాంకర్లు ఇలాగే వెళ్లి ఉంటాయేమో అనేటువంటి ఒక ప్రకటన చేశాడు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటి ఈ ప్రకటన రాజకీయ ప్రయోజనమైన ప్రకటన అని దానికి ఒక క్లారిటీ ఉంది చంద్రబాబు నాయుడుకి. దీన్ని డెవలప్ చేసి, దీన్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేసి దాన్ని అడ్వాన్స్డ్ వెర్షన్ తీసుకొచ్చాడు నారా లోకేష్. దీనికి పూర్తి స్థాయిలో షేపింగ్ ఇచ్చి దీన్ని హిందూయిజం వైపు మరల్చాడు పవన్ కళ్యాణ్. సో ఈ దీన్ని హిందూయిజం వైపు సనాతన ధర్మం వైపు మరల్చి దీన్ని పబ్లిక్ అందరినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రాప్, ఘీ వ్యవహారం, తిరుపతి ప్రసాదం అనేటప్పటికి ఈ ముగ్గురు కలిపి, అంటే ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ, వీళ్ళ ముగ్గురు కలిపి వేసినటువంటి ట్రాప్ లో 100 అడుగు లోతుకు దిగిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా గనక ఆయన నేను తప్పు చేయను, ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు నేను దాన్ని రివర్ట్ చేసేదాన్నో లేకపోతే రివర్ట్ చేసే ప్రాసెస్ లో నా యొక్క క్రెడిబిలిటీ ఆధారపడి ఉంటుంది. మేము ప్రధానమంత్రికి లెటర్ రాస్తాం. లెటర్ ఎందుకు రాస్తారు ప్రధానమంత్రికి లెటరు? బీజేపీలో మీ వాళ్ళు కూడా బోర్డు ట్రస్ట్ లో ఉన్నారు అని. అసలు తిరుపతి దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డుని భ్రష్ట్ పట్టించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవడ పడితే వాడికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చి, సారాయి వ్యాపారంలో ఉన్నవాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, గుట్కా వ్యాపారంలో ఉన్నవాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, క్రిమినల్ వ్యాపారాలు చేసి రేపులు మటలు చేసేవాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, లేకపోతే పొద్దున్న లెగిస్తే డబ్బులెట్ట దాచుకుందామా డబ్బులెట్ట దోచుకుందామని ఆలోచించే సుబ్బారెడ్డి లాంటి వాడికి ట్రస్ట్ బోర్డు మెంబరు, లేకపోతే నాకు మినిస్టర్ పదవి లేదు కాబట్టి నీ ప్రభుత్వాన్ని కూలుస్తానని కరుణాకర్ రెడ్డి లాంటి వాడికి ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఇలాంటి వెధవాళ్ళందరినీ తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా కూర్చోబెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వ్యాపార అడ్డాగా మార్చేశాడని ఇంప్రెషన్ ప్రజల్లో ఉంది. పొలిటికల్ అకామిడేషన్ కోసం వాడారు దాన్ని, పొలిటికల్ అకామిడేషన్ కోసం వాడారనేది ఇంప్రెషన్ ప్రజల్లో ఉంది. ఈ రోజు నువ్వు పత్రిక కబుర్లు చెప్తే ఎట్లా? ఈ రోజు ఆ తిరుమల తిరుపతిలో అటువంటి అలిగేషన్స్ వచ్చాయి, ఉన్నాయి కాబట్టి, టీటీడీపై గతంలో అటువంటి అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కామెంట్ కి ఎక్కువ
వైడర్ రీచ్ వచ్చింది, ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పుడు నాలాంటి వాళ్ళం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడండి, ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా మంచి వాళ్ళని వేయండి, ఇలాంటి వాళ్ళందరూ వేయద్దు అని చెప్పేసి మేము హైకోర్టుకు వెళ్ళి ఫైట్ చేసిన మా లాంటి వాళ్ళందరూ మేము చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశాన్ని అది తప్పని తెలిసినా కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకించలేకపోతున్నాం. ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నాము అంటే, మీరా ఈ ట్రస్ట్ ఈ విధంగా జరగలేదు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిట్టింగ్ జడ్జి విచారణ చేయండి అని చెప్పేసి మీరు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళటం లేదు. మీరు రోడ్ల మీదకి వచ్చి ఇది చేయటం లేదు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడికి ఏదో దీక్ష చేస్తారని అన్నారు. దీక్ష చేయడానికి వెళ్ళే సందర్భంలో ఆయన ఏదో నలుగురు పోలీసులు పెట్టారని మీరు ఆగిపోయినారు ఇంట్లో కూర్చొని. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళేదంటే అంతే ప్రభుత్వం అంతే. మీరేమంటే తక్కువ చేశారా? మీరు ఎన్ని వందల సార్లు మాలాంటి వాళ్ళకి పోలీసు నోటీసులు ఇవ్వలేదు? మీరు ఎన్ని వందల సార్లు మాలాంటి వాళ్ళని అమరావతి వెళ్లకుండా ఆపలేదు? మీరు ఎన్ని వందల సార్లు మా కార్యకర్తలకి జేబీ మురాబాద్ పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా నోటీసులు ఇచ్చి అరెస్టులు చేశారు? ఇప్పుడు మీరేమన్నా అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాళ్ళు అయితే మీలాంటి వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ గా మేము మాట్లాడు. మీరు చేసినవన్నీ యదవ పనులు, మీరు చేసినంత అప్రజాస్వామిక పనులు, మీరు పెట్టినంత పొలిటికల్ అఫిలియేషన్. మరి ఈ రోజు మీరు నీతి కబుర్లు చెప్తే అవి వినటానికి శుద్ధ పసు కబుర్లాగా ఉంటాయి, కానీ అవి నిజాయితీగా నిజంగా మాట్లాడిన కబుర్లాగా